నేను ఎప్పుడు 80 90 90 నా ఇంటర్మీడియట్ చదివే టైంలో వెళ్ళాక, ఇంటర్ అయ్యి డిగ్రీ చదివే టైంలో ఫస్ట్ లో 89 90 అప్పుడు వెళ్ళినప్పుడు ఈనాడు సోమాజీ కూడా ఉంది కదా, అది దాటిన తర్వాత పెద్దగా ఏం లేదు. అమీర్పేట అంటే చిన్న చిన్న బిల్డింగ్ ఇళ్ళు లాగా ఉండేవి, ఆ రోడ్డు మీద షాపులు ఉండే. అసలు ఆ ఏరియా మొత్తం చూస్తే ఎంటీ అనమాట. ఎక్కడికి నేను వెళ్ళినప్పుడు ఈ మన ఎర్రగడ్డ దాటిన తర్వాత ఏజీ కాలనీ, ఏజీ కాలనీకి వెళ్ళాను. అదే లాస్ట్ అంతే. అసలు అది నేను అడిగాను కూడా అనమాట, బాబు ఏంది అది నువ్వు తీసుకొచ్చి అడవిలో పెట్టావు అని చెప్పేసి. అడవిలాగా లోపలికి పోవాలంటే కూడా పెద్ద ఇది. అసలు అక్కడికి వెళ్ళడం అంటే నేను దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికి సెల్ ఫోన్లు గిల్ ఫోన్ లేవు, ఎక్కడో ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ ఎత్తుక్కుని ఎత్తుక్కోవడానికి ఒక పెద్ద తతంగం, ఎక్కడానికి అనుకోవడానికి అంత ఇది ఉండేది. అట్లాంటిది ఎస్టాబ్లిష్ ఎట్లా సెటిల్ అయింది మరి పోనీ అనుకున్నాము మాదాపూర్ లో పెట్టాడు అనేసి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అప్పుడు తర్వాత? కాబట్టి ఒక సిటీ ఎక్స్పాండ్ అవ్వడం సులభం. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మేము చూసాము, బెజవాడ మాది కుమార్పాలెం సెంటర్ లో అద్దెకి తీసుకున్నాం ఫస్ట్ లో, గుంటూరు నుంచి బెజవాడకు వచ్చినాము. అక్కడ అదే లాస్ట్ మాకు, కుమార్పాలెం సెంటర్ నుంచి ఇటు చెరువులోకి వెళ్లే వాళ్ళని తప్పించి అటు పక్కకు మళ్ళీ భవానీపురంలో ఆ స్వాతి థియేటర్ దగ్గర ఒకటే లెక్క. ఈ మధ్య అంతా ఖాళీగానే ఉండి ఇప్పుడు గొల్లపూడి దాకా వెళ్ళిపోలే. మరి ఇక్కడ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఈ మధ్యలో? ఇక్కడ ఏ సిటీ వచ్చిందని? సిటీ ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఇప్పుడు అటు పక్కన మనకి బెన్ సర్కిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ సిరీస్ కంపెనీ అనే ఊరి చివర, అసలు మందులు మందుల కంపెనీని ఊరి చివర కావాలని పెట్టించారు. ఊర్లో అయితే జనాలకి అనారోగ్యాలు వస్తాయి, ఆటో నగరు అయ్యండి. ఇప్పుడు అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అది? కంకిపాడు దాకా వెళ్ళిపోయి దాదాపు ఈ ఊరి దాకా కలిసిపోయినట్టు ఓ రకంగా చెప్పాలి. అంటే ఒక సిటీ ఉంటే ఎక్స్పెన్షన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అనేది నేను అనేది. ఇక్కడ కొత్తది అనేటువంటిది సమస్య, ఎక్స్పెన్షన్ ఈయన అనేది అది అది ఒక ఎత్తు. రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్థిక మూలాలు. తెలుగుదేశం పార్టీ 25 నుంచి 30 ఏళ్ళు బతికేసింది చంద్రబాబు గారి తరం తర్వాత, అంటే చంద్రబాబు గారు స్టార్ట్ అయ్యాక 96 తర్వాత. ఈ 2022 దాకా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, సంపాదన చేతిలో రూపాయి అంటే మాదాపూర్ హైటెక్ సిటీ. ఆ రోజుల్లో అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది, బెజవాడ గుంటూరు గోదావరి జిల్లాలు ప్రకాశం ఈవెన్ రాయలసీమ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎకరం